హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఎంతో హెల్దీగా ఉండి రుచికరమైన లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము పిల్లలు రోజుకి ఒకటి తిన్నా కూడా చాలా హెల్దీగా ఉంటారు మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము గ్యాస్ ఆన్ చేసుకుని ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకుందాము ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాం కాబట్టి దగ్గర ఉండి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి పల్లీలన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము అదే ఫ్రయింగ్ ప్యాన్లో ఒక కప్పు వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకుందాము నేను పల్లీలు నువ్వులు సేమ్ కొలతలో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను వీటిల్ని కూడా నెయ్యి యాడ్ చేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము నువ్వులు కొంచెం చిట్టుపటమన్న తర్వాత వీటిల్ని కూడా వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము సేమ్ ఫ్రైయింగ్ ప్యాన్లో వన్ ఫోర్త్ కప్ వరకు బాదం పప్పులు యాడ్ చేసుకున్నాను మీరు బాదం పప్పు ప్లేస్లో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు బాదం పప్పుని కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నెయ్యి యాడ్ చేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిల్ని కూడా వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుందాము ఫ్రై చేసుకున్న పప్పులన్నీ చల్లగా అయిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో బాదం పప్పు పల్లీలు నువ్వులు అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను వీటిలో కొన్ని ఇలాచి కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది వీటిని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి పల్లీల్లో నువ్వుల్లో బాదం పప్పులో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఇలా గ్రైండ్ అవుతుంది ఇందులో స్వీట్ కోసం ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకుందాము కరెక్ట్గా ఒకటిన్నర కప్పు వరకు సరిపోతుంది బెల్లం తురుము కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకుంటే మనకి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా గ్రైండ్ అవుతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో నెయ్యి ఎక్కువ అవసరం లేదు కొంచెం తక్కువగానే సరిపోతుంది ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మరొక టేబుల్ స్పూన్ కరిగించుకున్న నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను చేత్తోటి నెయ్యి బాగా కలిసేలాగా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి లడ్డు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఎక్కడ ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం లడ్డు ప్రిపేర్ చేసేసుకుందాము మనకి కావాల్సిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి చూసేదానికి పొడి పొడిగా ఉన్నా కూడా మనం లడ్డూ చుట్టుకునేటప్పుడు నెయ్యి బాగా ఎక్కువగా అనిపిస్తుంది అందువల్ల కొంచెం నెయ్యి తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రమే యాడ్ చేసుకున్నాను ఒకటి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కరిగించి యాడ్ చేసుకున్నాను అదే సరిపోయింది ఎక్కువ అవసరం లేదు లేదంటే ఎక్కువ మరీ ఆయిలీగా ఉంటుంది తక్కువ నెయ్యి యాడ్ చేసుకున్నా కూడా మనకి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి చూసారు కదా వీడియోలో స్వీట్ షాప్ నుంచి తెచ్చుకునే లడ్డు కంటే ఇంట్లో ఇలా తయారు చేసి చూడండి చాలా బాగుంటాయి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎంతో జ్యూసీగా ఉన్న ఈ లడ్డుని మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని పక్కనే ఉన్న బెల్లై కొన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ అని ప్రెస్ చేయని డైలీ అప్డేట్స్ వస్తాయి థ్యాంక్ యూ ఎంజాయ్ ద లడ్డూ